अवकाश पेदर की वंदना ना पेर पद्मज मादी राजमंड्री राजमंड्री यूपी स्कूल की हेचम करस्पॉन्डेंट नैन पुटक तोटे ब्राह्मण कुटुंबलो जन्मिंचानु चाला सनातन संप्रदायालु नम्मकालु विश्वासाल मध्य पेरिगानु ना जीवितं एलाग देवुडिलोकि नेनु रागलिगानु देवुडु नन्नु ए रीतिगा रक्षिंचाडु अनेदे ना साक्ष्यं रूपंलो चेप्पालनुकुंटुन्नानु दीनिनि नेनु ना जीवितानिकि ई गडि वरकु उन्न जीवितान्नि మూడు దశలుగా చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి దశ నేను పుట్టాక పెరగడం నా వివాహం వరకు జరిగినంతా ఒక దశగా చెప్తాను. అంటే పుట్టడం ఒక సాధారణమైన అమ్మాయిలాగే నేను పెరిగాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏలూరులో టీచర్ ట్రైనింగ్ అయ్యాను. అయిన తర్వాత ఒక స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. నాకు ఆ సమయంలో వివాహం జరిగింది. నేను ఒక క్రైస్తవుని వివాహం జరిగింది. క్రైస్తవుని తోటి క్రిస్టియన్ మ్యారేజ్ వల్ల నాది రిజిస్టర్ మ్యారేజ్ అయ్యింది. మాది లవ్ మ్యారేజ్. ఆ తర్వాత అంతవరకు ఒక దశ. ఆ తర్వాత రెండో స్టేజ్గా చూసినట్టయితే క్రిస్టియన్ని మ్యారేజ్ చేసుకున్నానని చెప్పి మాది బ్రాహ్మణ ఫ్యామిలీ కాబట్టి మొత్తం టోటల్ మా అక్క చెల్లెలు నాకు నలుగురు అక్కలు ఉన్నారు, ఒక అన్నయ్య ఉన్నాడు. నేను అందరిలోకి ఆఖరి దాన్ని. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఎవరు లేరు. సంవత్సరానికి ఒకసారి నేను బతికున్నానా చచ్చానా అని చూడడానికి మాత్రం వచ్చేవారు. అప్పట్లో ఫోన్లు లేవు, వచ్చేవారు అంతే. ఆ రీతిగా నాది నా మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ అయింది. పెళ్ళయ్యాక నేను అత్తారింట్లోకి వచ్చేసరికి ఇక్కడ అన్ని కంప్లీట్గా డిఫరెంట్ విధానాలు. నాకు అసలు ఏమీ అర్థమయ్యేది కాదు, తెలిసేది కాదు. ముఖ్యంగా ఫుడ్ దగ్గర చాలా ప్రాబ్లం అయ్యేది. నాకు అవి ఏంటో కూడా తెలియదు. అలాంటివన్నీ చేస్తూ ఏమీ చేత కాని దాన్ని అన్నట్టుగా మా అత్తయ్య గారు వాళ్ళు అంటూ ఉండేవారు మాటలు. చిన్నప్పటి నుంచి చాలా పౌరుషం ఉన్నదాన్ని కాబట్టి నన్ను వివాహం చేసుకున్నందుకు నా భర్తకి నా వల్ల ఏ లోటు రాకూడదు అన్న ఒక్క కోరికతోటి ఒక్క పౌరుషంతో మొత్తం అన్ని రకాలు నేను నేర్చేసుకున్నాను చాలా ఫాస్ట్గా. నాన్ వెజిటేరియన్లో నేను వండని ఐటెం లేదు. అవి ఏంటో నాకు తెలీదు, కానీ నేను వాటిని నేను ఇప్పటికొచ్చి నేను తిన్ను, కానీ అన్ని రకాలు వండుతాను, చాలా రుచిగా వండుతానని తిన్నవాళ్ళు అంటారు. ఆ రీతిగా నేను నా భర్త అంటే నాకు చాలా ప్రేమ, ఆయన ఎంతో ప్రేమించాను కాబట్టి ఆయన కోసం ఆయనకి ఇష్టమైనవన్నీ నేను చేశాను. అలా జరిగి తర్వాత ఇలా మా లైఫ్ జరుగుతున్న టైంలో నాకు ఎన్నాళ్ళైనా సంతానం కలగలేదు. నేను నమ్ముకున్న అప్పటికి నేను పెళ్ళయింది, క్రిస్టియన్ మ్యారేజ్ అయింది, కానీ నేను దేవుణ్ణి విశ్వసించలేదు. నా పూజలు నా వ్రతాలు అలాగే ఉన్నాను నేను. కానీ వివాహం జరిగింది. అయితే విశ్వాసంలో నేనేమి రాలేదు. నా నేను పూజించే ఆ దేవుడు అందరికీ కూడా విపరీతంగా పూజలు వ్రతాలు నోములు అన్నీ చేశాను. నవగ్రహాల చుట్టూరా 108 ప్రదక్షిణాలు చేసేదాన్ని మంత్రాలు చదువుకుంటూ, అయినా నాకేమీ ఫలితం కలగలేదు. చివరికి విసిగిపోయాక ఎవరో అన్నారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే అంతా మేలు జరుగుతుంది, అంటే మా దేవుడు చేయలేంది ఏం చేస్తాడా చూస్తానులే. నిజంగా జరిగితే కనుక జీవితకాల పర్యంతం నేను ఆయన్నే దేవుడిగా నమ్ముకుంటాను అని అనుకున్నాను. ప్రార్థన కూడా కాదు, అనుకోగానే దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ప్రణాళికలో నేనున్నాను కాబోలు. అందుకనే వెంటనే నాకు కలిసి ఇవ్వడం సంతానం కలగడం జరిగిందండి. అన్న మాట ప్రకారంగా ఆనాటి నుండి నేను దేవుణ్ణే నమ్ముకుని దేవుడి యొక్క బిడ్డగా నేను నా యొక్క జీవితాన్ని ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. అలా జరుగుతోంది. అదే సమయంలో మన జీసస్ ప్రేయర్ హౌస్ సంఘాన్ని 2009 స్థాపించారు. అంతవరకు నామకార్త విశ్వాసంలోనే ఉండి ఏదో వెళ్ళామో వచ్చామో అన్నట్టుగా ఉండేది. ఎప్పుడైతే ఈ సంఘం స్థాపించి వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ సంఘానికి నేను మేము కనెక్ట్ అయ్యాము. మా కుటుంబం అందరం
కనెక్ట్ అయ్యి చక్కగా ప్రతి వారం దేవుడు మా కోసం అనుగ్రహించిన వాక్యాలను వింటూ వాక్యానుసారంగా మేము మారుతూ జీవితాన్ని ప్రారంభించాము. అలా జరుగుతున్న సమయంలో 2012లో సడన్గా నా భర్త కార్డియాక్ అరెస్ట్ జరిగి హార్ట్ అటాక్ తోటి మరణించారు. ఒక చక్కగా వెళ్తున్న లైఫ్ ఒక్కసారిగా తలకిందలైపోయింది. ఆ సమయంలో చాలా దుఃఖంతో నేను జీవితం మొత్తం ఇలా అయ్యింది ఏంటి అని ఎంతో వేదంతో ఉన్న సమయంలో మన పాస్టర్ గారు ఇంకా చాలామంది ఓదార్చారు. ఆ సమయంలో పాస్టర్ గారు నాకు ఒక వాక్యం చెప్తూ యెషయా గ్రంథం 54:5 చెప్తూ, సృష్టికర్తయే నీకు భర్త ఉన్నాడమ్మా, మీరు బాధపడద్దు, ఈ దుఃఖం తీర్చలేంది అది మేము ఒప్పుకుంటాం, కానీ మీ భర్త కోసం మీరు కేటాయించిన సమయం అంతా ఇంకా దేవుడి కోసం కేటాయించేయని అని చెప్పారు. దేవుడి కోసం కేటాయించాలి అంటే ఆ దేవుడి పట్ల ఎంతో ప్రేమ ఉంది, భయం ఉంది, భక్తి ఉంది. నా భర్త కోసం ఎంతైతే నేను మారానో అంతగా మారాలి అని నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఆ రీతిగా నేను మొదలుపెట్టాను. మరి బ్రాహ్మిన్ కమ్యూనిటీలో ఎవరైనా చనిపోతే ప్రతి నెల మాసికాలు పెడతారు, అంటే ఆ చనిపోయిన రోజుకే పూజలు అవి చేస్తారు. నాకు అది అదే బ్లడ్లో ఉండి చనిపోయిన తర్వాత ఏమీ చేయకుండా అలా వదిలేయడం నాకు నచ్చక 28 నా భర్త చనిపోతే ప్రతీ నెల నేను ప్రార్థనా కూడికి పెట్టించి మా ఇంట్లో పూజలు చేయకూడదు కాబట్టి పూజలు చేయకుండా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఎవ్రీ మంత్ పాస్టర్ గారిని అందరినీ చుట్టుపక్కల వాడిని పిలుచుకుని ఒక చిన్న జ్ఞాపకాలను తలుచుకునేవాళ్ళము. అలా పాస్టర్ గారికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చేవారు, లేదా వాళ్ళ నాన్నగారు తాతయ్య గారు వచ్చేవారు. అలాగా 12 ప్రార్థనా కూడికలు జరిగాయి. అలా జరగడం వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వాక్యం పట్ల ఎంతో ఆకర్షితులయ్యి ఆ రకంగా సంఘానికి కనెక్ట్ అయిపోయారు. ఇప్పటికీ ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆనాటి ఆ వాక్య రుచిని ఎరిగి సంఘానికి కనెక్ట్ అయ్యారు, కనెక్ట్ అయ్యే ఉన్నారు. అట్టి మేలు దేవుడు ఆ విషయంలో జరిగించాడు. అలా జరుగుతున్నప్పుడు నా భర్త మరణించారు. నాకేమో ఈ ఉద్యోగము వీటి నిమిత్తం పబ్లిక్ నేను అప్రోచ్ అవ్వక తప్పేది కాదు, నేను పేరెంట్స్ తోటి మాట్లాడాలి, ఇంకా బ్యాంకులు అది వెళ్ళాలి. ఇలాంటి సమయాల్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వచ్చేది, చెప్పుకోలేని పరిస్థితులు, వెకిలి చూపులు, అల్లరి మాటలు, రకరకాలుగా భరించాను. ఎవరితో చెప్పుకున్నామన్నా ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. దేవుడికే చెప్పుకునే కన్నీళ్ళు ఖర్చేదాన్ని. నేను బయటికి వెళ్ళక తప్పదు, ఈ సమాజంలో ఎలా నేను బతకాలి, నాకు దారి చూపించు అని అంటే ఒక ఆదివారం నాడు పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు, ఇఫ్ యు క్యారీ బైబిల్, బైబిల్ విల్ క్యారీ యూ అని. అంటే నువ్వు బైబిల్ని క్యారీ చేస్తే బైబిల్ నేను క్యారీ చేస్తుంది అని చెప్పి వాకింగ్ చెప్తూ ఎప్పుడైనా చెప్పారు. నాకు చాలా ధైర్యం అనిపించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ నేను విడిచిపెట్టినా. ఆ తర్వాత ఎవరైతే వెకిలి మాటలు, అల్లరి మాటలు, వంకర చూపులు చూశారో వాళ్లే నా చేతిలో బైబిల్ చూసిన తర్వాత మళ్ళా వచ్చి, అమ్మ మీరు బైబిల్ చదువుతున్నారు, ప్రార్థనలో ఎదుగుతున్నారు కాబోలు, మా ఇంట్లో ఈ సమస్య ఉంది, మా కోసం కూడా కొంచెం ప్రార్థన చేయండి అమ్మా అని ఆ వంకర మాటల మాట నోళ్లే నన్ను ఎంతగానో ప్రార్థనా విజ్ఞాపన అడుగుతూ నన్ను ఎంతగానో ప్రేమగా అడగడం నేను అది విని దేవుని ఎంతగానో స్తుతించాను. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా వంకర చూపుల్ని కూడా సరిచేసినటువంటి మార్గంలో దేవుడి మార్గంలో నన్ను నడిపించాడు. అలా నడుస్తూ ఉండగానే ఇంకా అనేక అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేశాడు. మరి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే నా ఆయుష్కాలం సరిపోదు, అంత గొప్ప ప్రేమ నా పట్ల దేవుడు చూపించాడు. ఇలా జరుగుతున్న సమయంలోనే మా హస్బెండ్ మరణించిన ఆ హాల్లో పడుకోబెట్టడం, ఆ డెడ్ బాడీ, ఆ బాక్స్ అన్నీ కూడా నాకు అలాగే కళ్ళల్లో ఉండిపోయాయి. స్కూల్ తెల్లారలేస్తే నేను స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో అదే హాలు, అదే జ్ఞాపకాలు నన్ను ఎంతో బాధ పెట్టేవి. ఒక మంగళవారం నాడు చనిపోయారు మా భర్త. మంగళవారం నాకు అవే జ్ఞాపకాలు వచ్చి చాలా దుఃఖపడేదాన్ని. ఏంటి ప్రభా ఈ జ్ఞాపకాల నుంచి నన్ను బయటికి తీసురా తండ్రి, నువ్వే నా భర్తవని అంగీకరించి నేను నీలో ఉన్నాను కదా అని అడుగుతున్న వేళ మరి 2015 జనవరి 27 పాస్టర్ గారు సెల్ గ్రూప్స్ అని అనౌన్స్ చేశారు. ప్రతి సెల్ గ్రూపు అక్కడక్కడికి ప్రతి ఏరియాకి కొద్ది మంది కూడి సెల్ గ్రూప్గా ఏర్పడి
ఆదివారం నాడు పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని మరలా ఒకసారి ధ్యానించాలని చెప్పారు. ఏ మంగళవారం అయితే నా భక్త డెడ్ బాడీని ఆ బాక్స్ని ఆ స్నానం చేయించిన సీన్లు అన్నీ గుర్తొచ్చి నేను ఏడ్చేదాన్నో అదే మంగళవారాలు రాత్రిళ్ళు ఇప్పుడు సెల్ గ్రూప్ ప్రేయర్లు జరుగుతున్నాయి. అనేక మంది వచ్చి అక్కడ దేవుడి వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థనలు జరగడం అంతా జరుగుతుంది. 2015 నుండి ఈ రీతిగా జరుగుతుంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం తెలియజేసుకున్నాను. అలాగే ఇంకా అనేక గంట ప్రార్థన ఇలాగ ఎప్పుడైతే నా భర్త కోసం నేను నాకు రానివి తెలియనివి నేర్చుకున్నానో, ఎప్పుడైతే సృష్టికర్తే నీకు భర్త అనే మాట వాక్యాన్ని నేను విన్నానో ఆ అధ్యాయం అంతా ఎంతో ఆదరణగా ఉంటుందండి. అది నాకు ఎన్నోసార్లు నన్ను ఎంతగానో ఓదార్చింది అని చెప్పిన అధ్యాయం అది యెషయా గ్రంథం 54 అధ్యాయము. అలాగే నేను గంట ప్రార్థనలో బలపడ్డాను, ఉపవాస ప్రార్థనలో బలపడ్డాను, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ఒకటి కాదు రెండు కాదు దేవుడికి ఏవైతే నాలో వ్యతిరేకంగా ఉన్నాయో అన్నీ చెప్పు ప్రభా అని అడుగుతూ వాక్యానుసారమైన జీవితాన్ని నేను గడుపుతూ ఉన్న సమయంలో ఒకరోజున 2015 అక్టోబర్ 26 నేను 2-వీలర్ మీద వెళ్ళి తిరిగి వస్తుంటే ప్రార్థన గడుస్తుంటే ఒక బైక్ నన్ను వచ్చి గుద్దేసి ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. నాకు ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ ముందు రోజు ఆదివారం నాకు ప్రతిసారి ఏ పెద్ద ప్రమాదం జరిగినా దానికి ముందు ఒక ఆదరించే వాక్యం ఉంటుంది, ధైర్యం చెప్పే వాక్యం ఉంటుంది. ఆ ఆదివారం పాస్టర్ గారు విశ్వాసమునకు పరీక్ష శ్రమయే అని వాక్యం చెప్పారు. నడి రోడ్డు మీద చెయ్యి విరిగిపోయి కాళ్ళకు రక్తం కారిపోతుంటే అదే రోడ్డు మీద నేను కూర్చుని నా విశ్వాసాన్ని పరీక్షించడానికే నాకు ఈ శ్రమ పెట్టావా తండ్రి, ఈ విశ్వాసంలో నేను ఈ పరీక్షను నెగ్గేలాగా నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసుకుని అదే బండి నేను అడుగుంటే ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళాక హాస్పిటల్కి వెళ్తే ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యిందని దీనికి రాడ్ వేయాలని చెప్పారు. ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. విపరీతమైన భయంకరమైన ఫిజియోథెరపీ చేయించుకుని ఈ చెయ్యి అసలు యాక్సిడెంట్ అయ్యిందా అనే స్థాయిలో దీన్ని దేవుడు స్వస్థపరిచాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే అది జరిగిన 6 నెలలకే ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఈసారి బండికి కుక్క అడ్డం వచ్చింది. కుక్క అడ్డం రావడం వల్ల స్పాట్లో నేను పడిపోయాను, స్పాట్లోనే కోమలోకి వెళ్ళిపోయాను. ఆధారనే వెళ్తున్న ఒక జిమ్కి వెళ్తున్న పిల్లలు నన్ను లేవదీసి నా ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్ చూసి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడం ద్వారా నాకు యాక్సిడెంట్ జరిగింది తెల్లవారుజామున అనేది తెలిసింది. ఆ తర్వాత అనేక హాస్పిటల్స్ తిప్పారు కానీ ఏమీ సుఖం లేదు, ఈవిడ బతకదు అని చెప్పారు. చివరికి పాస్టర్ గారు అండ్ ఫ్యామిలీ మా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక హాస్పిటల్లో అడ్మిషన్ అయితే తీసుకున్నారు. సంఘం అందరూ మరి కన్నీటి ఉపవాస ప్రార్థనల ద్వారా మరి దేవుడు నాకు ఎంతగానో కోమాలోంటి 3 డేస్కి నేను బయటికి రావడం, ఆ తర్వాత ఇంకో 18 రోజులు ఐసీయూలో నేను ఉండడం, ఆ తర్వాత 5 డేస్కి మామూలు నార్మల్ రూమ్కి మార్చడం, ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత డాక్టర్లు ఒకటే చెప్పారు, ఈవిడికి పేరుకి మాత్రం బతికింది కానీ ఈవిడికి పార్షియల్ పెరాలసిస్ ఎప్పటికీ ఉంటుంది, ఈవిడ ఎందుకు పనికిరాదు, ఎప్పటికీ ఇంకొకరి మీద భారమే అని చెప్పి పంపారు. ముఖ్యంగా మెమరీ ఉండదు, మాట రాదు, ఈవిడ ఏమీ చూడలేదు అని కూడా చెప్పారు. అది ఒక డాక్యుమెంటరీ తీయడం జరిగింది, అవకాశం ఉంటే చూపించి ఉండేవాళ్ళము. అందువల్ల అలా చెప్పినా దేవుడు నన్ను స్వస్థపరిచింది, యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చిన తండ్రి నన్ను స్వస్థపరిచాడు. అందువల్ల నేను ఏ రకమైన కంప్లైంట్ లేకుండా ఇట్టి విధంగా మీ ముందు నిలబడే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవునికి స్తోత్రం. అందువల్ల ఇంకా చెప్పాలంటే నా నడి రోడ్డు మీద ఏ హెల్మెట్ లేకుండా నేను రోడ్డు మీద పడిపోయినా రక్షణ అనే స్థిరత్రాణం నాకు ఉంది కాబట్టి నేను ఇలా మీ ముందు సజీవ లెక్కలో ఉన్నాను. ఎన్నో మార్లు నాకు ఎన్నో విషయాలు నేను అడిగిన వెంటనే నాకు ప్రార్థన చేసుకోగానే నాకు వాటికి సమాధానం వస్తుంది. ఎంతో సంతోషంగా ఉంటాను. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పించే లోబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయని వాగ్దానాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటాను. ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడు సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి గుండెను ఉదయం సంతోషం కలుగు నేను 30వ కీర్తన జ్ఞాపకం చేసుకుంటాను. వాక్యమే నాకు ఆధారం, వాగ్దానాలే నా ధైర్యం, ఇదే ఊపిరిగా నేను ఉంటున్నాను. ఇన్ని చేసినా ఒకసారి ఎప్పుడైనా అనుకున్నవి జరగనప్పుడు మళ్ళీ నాకు నేనే వాక్యం ద్వారానే బలపరుచుకుంటాను. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక
పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఉంటుంది, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచినట్టయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులే ఉంటారని వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఈ జీవితంలో జరిగే మన అప్పులు తీరడానికో, అనారోగ్యాలు పోవడానికో, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వడానికో మాత్రం క్రీస్తు కాదు. అందుకు ఆయన రాలేదు ఈ భూమి మీదకి. మన అందరినీ నిత్య జీవన నిత్యము అంతా కలిసి ఉండాలని వచ్చారు. ఆ సత్యాన్ని గుర్తెరిగి ప్రతి చిన్నదానికి మనం బాధపడకుండా సంతోషంగా మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించుకుంటూ నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలి అని నిత్యం మనం అడుగుతూ ఆయనలో మనం బలపడాలి. అటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం అందరూ గడపాలని మనసారా కోరుకున్నాను. ఇట్టి విధంగా మరి ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్న అందరూ అడిగారు నన్ను. ప్రతిరోజు గంటప్రాజ 2015 మే 18 మా సంఘంలో ప్రేయర్ స్టార్ట్ చేశారు గంట ప్రార్థనలు. ఆనాటి నుండి హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైం తప్ప ఈనాటి వరకు ఏ ఒక్కరోజు నేను ప్రార్థన మానలేదు. ఎవ్రీడే వెళ్తావు కదా, అయినా ఏం జరిగిందని నన్ను అనేల్సిన వాళ్ళందరూ అంటున్నా, ఎన్ని మాటలైనా పడుతున్నా, దేవుని నామం మహింపరచబడ్డానికి ఇది జరిగింది అని చెప్పాను. అంతకు ముందు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఈ యాక్సిడెంట్లు ఇవి జరిగిన తర్వాత మరి అనేక సంఘాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి, అలాగే సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆయన యొక్క బలమైన సాధనంగా నన్ను వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. ఇట్టి విధమైన సాక్షి సజీవ సాక్షిగా నన్ను నిలబెట్టినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు దేవాది దేవునికి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నా సాక్ష్యాన్ని ముగించుకుంటాను. థ్యాంక్ యూ.